हाय फ्रेंड्स, ट्यूब सिटी फुड वीडियो చూస్తున్నందుకు థాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ మనం ఈ వీడియోలో వెజ్ నూడిల్స్ ఇంట్లో మంచి టేస్ట్ ఎట్లా చేసుకోవాలనే చూస్తున్నాం. నేను ఆల్రెడీ ఎగ్ నూడిల్స్ చేసిన ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అది కొంచెం ఫస్ట్ చేసిన కాబట్టి కొంచెం క్లియర్గా అంటే కొంచెం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేది క్లియర్గా చూపించిన. ఫస్ట్ మనం ఇది చేసుకోనికి ఇట్లా ఒకటి కొంచెం వడల్ బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకుని అందులో వాటర్ పోసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ అంత వాటర్ పోసుకొని కొంచెం ఒక టీ స్పూన్ మంచినూనె పోసుకోవాలి. పోసుకొని అది మసలు పెట్టుకోవాలి. మంచినూనె ఎందుకంటే అది మనం నూడిల్స్ వేసేటప్పుడు అది విడిపోయి మంచిగా ఒకటి కోటి అతుక్కోకుండా మంచిగా ఉంటుంది. అందుకని ఆయిల్ పోసుకొని ఇట్లా మసలు పెట్టుకోవాలి. ఈ నూడిల్స్ వేసినాక ఒక 5 మినిట్స్ అంత సేపు మనం దాంట్లోని ఉడకబెట్టుకోవాలి. కలిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మీద మీద కలపాలి. గట్టిగా ఒత్తిపట్టి కలిపితే అది ఇరిగిపోతాయి. ఇట్లా మామూలుగా ఉడకబెట్టుకోవాలి, మెత్త ఉడకబెట్టకూడదు. ఇట్లా ఉడికిన తర్వాత మనం ఆ వాటర్ మొత్తం బయటకు పంపించాలి. మొత్తం వాటర్ అంతా పంపేసిన తర్వాత మనం ఒక ఫ్యాన్ కింద ఇట్లా గాలి కూర్చుంటే బెటరు, ఒక ఫ్యాన్ కింద కూర్చోవాలి. కూర్చొని మళ్ళా కొంచెం వెడల్పున్న బౌల్ని అవి వేసుకొని దాంట్లో మనం కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ దాంట్లో మొత్తం ఒకసారి ఇట్లా విడగొట్టాలి. విడగొట్టడం అంటే ఇట్లా దులిపినట్టు చేయాలి. ఆయిల్ వేసుకుంటే ఏమైతే అంటే ఒకటి అతుక్కోకుండా జారిపోయినట్టు ఉండి అతుక్కోకుండా మంచిగా విడిపోయినట్టు ఉంటుంది. అట్లయితేనే మనకు నూడిల్స్ తినడానికి కూడా మంచిగా కంఫర్ట్ ఉంటుంది. లేదంటే ఒకటి కోటి అతుకుంటుంది, మొత్తం మంచిగా కాదు. తిన్నకి కూడా మంచిగా, చేయనికి కూడా మంచిగా కాదు. ఇప్పుడు మనం ఒకటి చేయనికి పెద్ద బాండి పెట్టుకోవాలి. నా బాండి కొంచెం చిన్నగా ఉంది, కొంచెం పెద్ద బాండి పెట్టుకొని అందులో 50 ml నుంచి 100 ml వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం తొందరగా ఫ్రై కాదు కాబట్టి మనం ఫస్ట్ ఆనియన్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం అంత కలమాకి వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపి ఒక 1/2 మినిట్ అంతసే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 1/2 మినిట్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము, సగం క్యాప్సికం అయితే సరిపోతుంది. క్యాప్సికము ఇట్లా సన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి. క్యారెట్ సన్నగా పొడుగు కట్ చేసుకోవాలి, అది ఒక సగం క్యారెట్ అయితే సరిపోతుంది. ఇట్లా క్యారెట్ కట్ చేసుకొని అది మొత్తం మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మనము ఈ క్యారెట్ క్యాప్సికం కొంచెం తొందరగా ఫ్రై కాదు కాబట్టి, ఉడకదు కాబట్టి మనం ఇవి ముందు వేసుకుంటున్నాము. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ అదే మాదిరిగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలి క్యాబేజ్ని. క్యాబేజ్ వేసుకొని దాన్ని కూడా మనం కలిపి మళ్ళా ఒక 2 మినిట్స్ అంతసేపు మనం కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా 2 మినిట్స్ అంతసేపు కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి, ఉల్లినార. ఇది కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి మనం లేట్గా వేస్తున్నాము. వేసుకొని ఇది కూడా మొత్తం మంచిగా కలిపి మళ్ళీ ఒక 1 మినిట్ అంతసేపు కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఇవి మొత్తం మంచిగా కలిపి ఫ్రై అయిన తర్వాత, ఫ్రై అంటే మొత్తం కంప్లీట్ కాదు, మంచిగా ఒక నార్మల్గా హాఫ్ ఫ్రై కావాలి. అట్లా అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టి ఆరబెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలి. వేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి. కలపడం ఒక స్పూన్తో అయితే అంత ఈజీగా కలవదు, అందుకని ఇట్లా నేను 2 స్పూన్లు యూజ్ చేసిన. ఇట్లా మంచిగా కలపాలి, విడిపోతుంది, ఇరిగిపోతుంటుంది. కొంచెం చూసుకొని కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత నిరపపొడి ఒక 2 టీ స్పూన్లు, చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూను, గరం మసాలా ఒక 1/2 టీ స్పూను, మిరియాల పొడి కొంచెం అంత వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం అంత టేస్టింగ్ సాల్ట్, కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 నిమిషాల సేపు మనం లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ ఒకటి చిన్న టీ స్పూను, తర్వాత సోయా సాస్ ఒక 1/2 టీ స్పూను, వెనిగర్ 1 టీ స్పూన్ వేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి.
కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.